వెల్కమ్ టు ఈఈ న్యూస్. నేను రాధ, బుద్కా హెడ్లైన్స్. దిశ యాప్ మహిళల భద్రత మరియు రక్షణ కొరకు ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ దిశ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని అంటున్న అనంతపురం జిల్లా సిఐ శ్యామ్. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప హిందూపురం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా డీసీఎంఎస్ చైర్పర్సన్ శ్రీమతి పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నగ్నంగా రిలే నిరాహార. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన టీడీపీ కార్పొరేటర్లను కొండబాబు బెదిరిస్తున్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అవినీతిలో కూరుకుపోయింది, కొండబాబు ఆరోపణ. మురికి కాలువ ఉద్రిక్తతకు నీట మునిగిన వారి నష్టాల్లో అన్నదాతలు, నష్టపరిహారం చెల్లించకపోతే చావే శరణ్యమంటున్న రైతులు. రాబోయే రోజుల్లో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది అంటున్న భారతీయ జనతా పార్టీ బోర్డు మెంబర్ ఏపీఆర్ చౌదరి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా పామిడిపట్టణంలో డిష్ యాప్పై మహిళలకు అవగాహన కల్పిస్తున్న సీఐ శ్యామ్ ఎస్ఐ చాంద్ బాషా. సీఐ శ్యామ్ మాట్లాడుతూ దిశ యాప్ మహిళల భద్రత మరియు రక్షణ కొరకు ఏర్పాటు చేశారని, ప్రతి ఒక్కరూ దిశ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలని, యువతులు మహిళలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు తక్షణం సమాచారం చేరవేసే ఏర్పాటు ఉంటుంది. ప్రయాణ సమయంలో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. వాహనం దారి తప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు బంధుమిత్రులకు చేరవేస్తుందని తెలిపారు. ఆమె ఏమైంది, ఒకసారి ఆ తెలంగాణలో డాక్టర్ అమ్మ డ్యూటీ కోసం పోయి తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యమైనది మహిళా రక్షణ వారి యొక్క అభ్యున్నతి కోసం ఏదైనా ఆపద ఉన్నప్పుడు మరి ఒక ఏదైనా క్లిష్టమైన పరిస్థితిలో ఆపద పరిస్థితిలో దాన్ని ఒకసారి నొక్కితే. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప హిందూపురం వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితుల పరిశీలనలో భాగంగా పోలీస్ స్టేషన్లను విజిట్ చేస్తున్నట్లు తెలిపారు. హిందూపురం ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపై ముఖ్యంగా శాంతి భద్రతల గురించి స్థానిక డీఎస్పీ రమ్యతో చర్చించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా నో మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేపట్టి సుమారు 5,000 చలానాలు జారీ చేస్తున్నామన్నారు. హిందూపురం పట్టణంలోని బోయపాటి పరిసర ప్రాంతాల్లో మట్కా గ్యాంబ్లింగ్ వంటి విషయాల్లో తమ దృష్టికి వచ్చిందని, వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటన భాగంగా ఈరోజు కదిరి పోలీస్ స్టేషన్ సందర్శించి తర్వాత హిందూపూర్ ఓవర్టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా, శాంతి భద్రత సంబంధించి కేసులు, గతంలో జరిగిన నేరాలు,
దాంట్లో ఉన్న ముద్దాయిలు అరెస్ట్ ప్రతి ఒక్క రికార్డ్స్. విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్షకు మద్దతుగా ఈరోజు పాత గాజువాక జంక్షన్ దగ్గర డీసీఎంఎస్ చైర్పర్సన్ శ్రీమతి పల్లా చిన్నతల్లి ఆధ్వర్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నగ్నంగా ఢిల్లీ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పల్ల చిన్నతల్లి మాట్లాడుతూ గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నామని ఆమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం ముండి వైఖరిని మార్చుకోవాలని ఆమన్నారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగేది కాదని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేపడతామని నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విరమించుకోవాలని లేని పక్షంలో బీజేపీకి ప్రభుత్వానికి పతనం తప్పదని ఆమన్నారు. ఈ దీక్షతోనైనా వాళ్ళు కళ్ళు తెరవాలి, కానీ దీక్షను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా వారిని ఉండనివ్వడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు. కానీ కేంద్రానికి ఆ రోజు ఉక్కు నిర్వాసితుల గురించి ఉక్కు ఉద్యోగుల గురించి ఎలా వచ్చిందనేది ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు 1970లో అమృతరావు గారు మరణ దీక్ష చేపడితే 1970లో పార్లమెంటరీలో తీర్మానం చేశారు ఉక్కు ఫ్యాక్టరీకి. గాజువాక సెంటర్లో పల్లా చింతల్లి గారి ఆధారంలో ప్రసక్త లేదు. కొంతసేపట్లో గాజువాక శ్రీ శాసనసభ్యులు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఎవరిదా ఉన్నది ఎవరిదా కొనేది విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడలో రాజకీయ నాయకులు అందరూ ఒకటయ్యారు. 35 మంది కార్పొరేటర్లు ఏకతాటిపై ఉన్నారు. టీడీపీలో గెలిచి వైసీపీలోకి వచ్చిన టీడీపీ కార్పొరేటర్లను కొండబాబు బెదిరిస్తున్నారు. మేయర్ ప్రవర్తన వలన కార్పొరేటర్లు వెళ్లిపోయారని కొండబాబు చెప్పడం, కొండబాబు వలన కార్పొరేటర్లు వెళ్లిపోయారని మేయర్ చెప్పడం జరుగుతోంది. బీజేపీ 3 గెలిచి మా పార్టీలోకి వచ్చారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా 2 గెలిచి వచ్చారు. కొండబాబు అవినీతి చెప్పినందుకే మేము గెలిచాం. ప్రజాస్థాయిలో ఓడిపోయిన వారు కొండబాబు, ఖాళీగా ఉన్న గౌడన్స్ కూడా మేము పనులు కడుతున్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈరోజు అందరం కూడా ఏకమయ్యి మా అందరూ కలిసికట్టుగా ఉండాలి అని ఒక భావంతో ఈరోజు కార్పొరేట్లు అందరూ కూడా ఇలా కలిసికట్టుగా ఉండడం నేను నిజంగా శుభ చూసింది. వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, ఇండిపెండెంట్లు గెలిచినటువంటి అందరూ కూడా సుమారు 35 మంది ఏకదాటి మీద వచ్చి ఈరోజు కలిసి ఉన్నారు. ఈరోజు ఇక్కడ ముందుగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. పట్టణం యొక్క అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా ఉన్నందుకు కార్పొరేట్లందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. ఇది చూసి వారోలేని మన తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి బయటకు వచ్చి ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళని ఏదో రకంగా విమర్శించాలి, కార్పొరేట్లు విమర్శించాలి అనే భావంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తన యొక్క అసమర్థతని ఒప్పుకోకుండగా తన యొక్క అవినీతిని ఒప్పుకోకుండా కార్పొరేటర్లు ఏదో చంద్రశేఖర్ రెడ్డి బెదిరిస్తున్నాడు, అధికారులతో బెదిరింపు చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. నేను కొండబాబు గారు ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల మీద కొండబాబు తప్పించుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఎలక్షన్ రోజు ఎలక్షన్ ముందు నుంచి ఈ రోజు కూడా ఈ కార్పొరేట్ తెలుగుదేశం మీద గెలిచినటువంటి కార్పొరేట్ అందరూ కూడా వ్యతిరేకంగా ఉండటం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అన్ని పార్టీ బీజేపీ నుంచి వచ్చారు, బీజేపీ నుంచి 3 గెలిచారు. 3 కూడా ఈరోజు చాలా అన్యోన్యంగా వైఎస్ఆర్ పార్టీతో ఉంటూ అభివృద్ధిలో మెయిన్ వాళ్ళకి కావాల్సిన పార్టీ యొక్క అభివృద్ధిలో వాళ్ళందరూ. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విమర్శించారు. ఈ సందర్భంగా కొండబాబు గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిన కాకినాడ స్మార్ట్ సిటీ,
నేడు ఎమ్మెల్యే ద్వారం పూడి వల్ల అవినీతి సిటీగా మారిందని కార్పొరేషన్లో అత్యధిక మెజార్టీ టీడీపీకి ఇవ్వటం జరిగింది. కానీ మేయర్ కొంతమంది కార్పొరేటర్లు ప్రజాపక్షాన కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్నారని కొంతమంది కార్పొరేటర్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ తరపున ప్రజల పక్షాన ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారని కౌన్సిల్ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు లేవనెత్తుతున్న ప్రజా వ్యతిరేక విధానాల అంశాలను కూడా అజెండాలో పెట్టడం లేదని అన్నారు. ఈ సమావేశంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, కాళ్ళ సత్యబాబు, ఎంకే శ్రీనివాస్ బాబా, నరసింహదేవర విశ్వనాథం, కార్పొరేటర్లు ఒమ్ము బాలాజీ, పలివెల రవి, అనంత్ కుమార్, గొరుసు దుర్గారావు, గుమ్మల చిన్న తదితరులు పాల్గొన్నారు. మా కార్పొరేటర్లు అందులో తెలుగుదేశం కార్పొరేటర్లు చాలా రోజులుగా ఎదురయించడం జరిగింది. డీసెంట్ కూడా ఇచ్చారు. డీసెంట్ కూడా ఇచ్చినప్పుడు కూడా 1200 జరిగిన ఈ స్థానికంగా ఉన్నటువంటి సంస్థలపైన కానీ అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం ప్రజలపై వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతుందో దాన్ని వ్యతిరేకించడంలో కానీ కాకినాడ కార్పొరేషన్లో మా తెలుగుదేశం కార్పొరేటర్లు కొంతమందే వ్యతిరేకించడం జరుగుతుంది. అయితే ఈరోజున ప్రభుత్వంకి ప్రజలు వ్యతిరేకిస్తున్న విధానంలో మొన్ననే జరిగినటువంటి ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామ సమీప పంట పొలాల్లో మురికి కాలువ నీరు ఉధృతంగా ప్రవహించడంతో 100 ఎకరాలకు పైగా వరిచేలు పూర్తిగా మునిగిపోయాయి. దీంతో అంతా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్న వైనం ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా నామమాత్రపు మరమ్మతులు చేసి వదిలేశారని రైతులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో కాజా బుల్లబ్బాయ్, ఉండవల్లి బుల్లబ్బాయ్, నాగోతు పోసియ్య, సుంకంవల్లి శ్రీనివాస్, చిట్రోతు యాదగిరి, కొత్తపల్లి సతీష్, మండ శ్రీనివాస్, గద్దె చెల్లారావు, పాలూరి శ్రీను, కాచా వెంకటేష్, గద్దె ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పొలం రమారమే 60 ఎకరాలు నూలిపోతుంది. 2017లో మెగా కంపెనీ వాడు తోరలన్నీ పైకి పెట్టేశారు అర్జెంటుగా ఓపెన్ చేయటానికి. దానివల్ల 4 సంవత్సరాలు పొలగుతుంది. నంట పంట నష్టపోతున్నాం. మాకు ఈ సంవత్సరం కూడా 1 ఎకరానికి 25,000 చిత్తులతో 15,000 పెట్టుబడి పెట్టామండి. అవి శుభ్రంగా మునిగిపోయినాయి. సరణ సూజీ గారు కొంత లెక్క బోధ పోయించి అక్కడి నుంచి ఆపేయారు. అక్కడి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం ముక్కుల్లా గ్రామం శివాలయం వద్ద జరిగిన సమావేశంలో భారతీయ జనతా పార్టీ బోర్డు మెంబర్ ఏపీఆర్ చౌదరి, జిల్లా అధ్యక్షుడు పరిమి రాధ, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి అధ్యక్షతన మండల అధ్యక్షుడిగా కూచిపూడి ఉపేంద్రను నియమించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ 2024లో అధికారమే లక్ష్యంగా స్థానిక సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. దళిత బడుగు బలహీన వర్గాల వారిని పాలకులుగా కాకుండా పాలించేవారిగా భారతీయ జనతా పార్టీ పట్టం కడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మల దత్తు, లక్ష్మీనారాయణ, జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ గుర్రాల వెంకట్రావు, జిల్లా దళిత మోర్చా ఉపాధ్యక్షులు సాథే శ్రీనివాస్, ట్రెజరర్ అడబాల రావణ్, నల్లజర్ల సురేష్, నాగార్జున శర్మ తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.